అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న ఓయూ నేతలు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఉద్యమ సమయంలో పోరాడినందుకు కేసులు మాకు, టికెట్లు వేరే వాళ్ళక అంటూ వారు ప్రశ్నించారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆదివారం స్క్రీనింగ్ కమిటీ భేటీ అయిన జీఆర్జీ రోడ్లోని కాంగ్రెస్ వార్ రూమ్ ఎదుట వారు బైఠాయించారు. మాకు న్యాయం చేయండి అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఉదయపూర్ డిక్లరేషన్కు అనుగుణంగా యువతకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వాలని వీరు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న ఓయూ ఉద్యమ నేతల్లో మానవతారాయ్, దుర్గం భాస్కర్, డాక్టర్ కేతురి వెంకటేష్, పున్నా కైలాష్, కుర్వ విజయ్ కుమార్, బాలలక్ష్మి, రవినాయక్ ఉన్నారు. ఇదే సమయంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వాహనం వార్ రూమ్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా నేతలెవరూ దారివ్వకపోవడంతో తిరిగి లోనికి వెళ్లిపోయింది. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ 2014-18 ఎన్నికల్లో ఓయూ నేతలకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు 10 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని కనీసం ముగ్గురికైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు టికెట్లు ఉన్నాయో లేదో ఇప్పటికే అమ్ముకున్నారో అంటూ కుర్వ విజయ్ కుమార్ రాష్ట్ర నేతలపై ఆరోపణలు చేశారు. సిడబ్ల్యూసీ మెంబర్ జితేందర్ సింగ్ బయటకు వచ్చి నేతలతో మాట్లాడారు. అందరికీ న్యాయం జరుగుతుందని, అయితే గెలిచే వారికి మాత్రమే సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఓయూ నేతలు ఆందోళన విరమించారు.